హాయ్ ఫ్రెండ్స్ అండ్ వెల్కమ్ టు ఆర్జే క్రియేషన్. మన అయితే ఎక్కడ ఉందో తెలుసా? మనం వచ్చేసి ఇప్పుడు హైదరాబాద్ బేగంపేటలో ఉన్నాం. బేగంపేటలో ఎక్కడ తెలుసా? క్యాట్, గుమ్కో క్యాట్. ఇది ఎక్కడో కాదు, మన ఇండియాలోనే ఫస్ట్ మన స్టోర్ ఫ్రాంచైజ్ అయితే మన ఇండియాలోనే పెట్టారు. సరే చూద్దాం, మన గుమ్కో క్యాట్ స్టోర్ ఇది. మన క్యాట్ సంబంధించిన షర్ట్స్, టీషర్ట్స్, షూస్, వాచెస్ బ్రాండెడ్ అంటే బ్రాండెడ్ ఉంటాయి కదా. మన వచ్చేసి మన హైదరాబాద్లో మన ఇండియాలోనే మొట్టమొదటి స్టోర్ అయితే మన ఉంది. మన లోపలికి అయితే పోదాం, ఏమేమి ఉన్నాయి మొత్తం పూర్తిగా చూసేద్దాం. హాయ్ జాఫర్ గారు, ఎలా ఉన్నారు? హాయ్, బాగున్నారా మీరు? చాలా రోజులైంది. అవును, లాస్ట్ టైం అక్కడ ఎక్స్పోలో చేసుకున్నాం. ఆ వీడియో చాలా వైరల్ అయింది, అదే ఫేమ్ అయింది. ఫేమ్ వీడియో చూసే ఉంటారు. అవునవును, దట్ టైం క్యాట్ బ్యాగ్ లోడర్ గురించి మనం చేసాము. దట్ బాగున్నారా? చాలా ఏంటి, హైదరాబాద్లో వస్తే మెయిన్ సెంటర్లో అయితే క్యాట్ స్టోర్ అనిపిస్తుంది ఇక్కడ. యా, రీసెంట్గా మనం ఈ స్టోర్ లాంచ్ కొత్తగా స్టార్ట్ చేసాము. యాక్చువల్ ఏంటంటే ఇండియాలో ఫస్ట్ మర్చెంటైజ్ స్టోర్ ఇది. ఇండియా అదర్ దాన్ ఇండియాలో ఏ ప్లేస్లో కూడా ఇంకా ఈ స్టోర్ స్టార్ట్ అవ్వాలి. ఫస్ట్ టైం ఇన్ హైదరాబాద్లో ఈ స్టోర్ మనం స్టార్ట్ చేసాము. యాక్చువల్లీ దీస్ మొత్తం ఏంటంటే క్యాట్ ఏదైతే ప్రోడక్ట్స్ ఉన్నాయో వాటి ఇక్కడనే కాదు, యాక్చువల్లీ ఇండియాలో క్యాట్ అని ఏదైతే ఉందో కొంచెం తక్కువ జనాలకి తెలుసు. బట్ ఏంటంటే అదర్ దాన్ ఇండియా, అదర్ కంట్రీ, ఏ కంట్రీలో అయినా కానీ సేఫ్టీ పారామీటర్స్లో వెళ్తే, ఈవెన్ దో షూస్ ఇన్ ఎనీ కంపెనీ అయినా కానీ సేఫ్టీ పారామీటర్స్లో ఇప్పుడు ఇక్కడ కంపెనీస్ ఉంటాయి. లైక్ మన వర్కర్స్కి షూస్ ఎలా అయితే మనం కంపెనీస్లో ఇస్తామో, సో అదర్ కంట్రీస్లో, అదర్ కంట్రీస్లో ఏంటి అంటే రెగ్యులర్గా వాళ్ళు క్యాట్ ప్రోడక్ట్ తప్ప సేఫ్టీ ప్రిపేర్ చేసినప్పుడు క్యాట్ ప్రోడక్ట్సే యూజ్ చేస్తారు. సో దాన్ని ఇండియాకు కూడా మనం తేవాలి, ఇండియాలో కూడా మనం స్టోర్ ఉండాలి. అన్ని కంట్రీల్లో వర్క్ చేసి వచ్చిన వాళ్ళు, ఈ స్టోర్ గురించి చాలా అడుగుతున్నారు, చాలా ఎంక్వైరీస్ వస్తున్నాయి. లైక్ ఇండియా మార్ట్లో, వాటిలో, ఇట్లో మనకి యూట్యూబ్లో, వాటిలో చాలా ఎంక్వైరీస్ వస్తున్నాయి. సో దాని గురించి మనం ఏం చేసాము అంటే మన ఇండియాలో కూడా ఒక స్టోర్ ఓపెన్ చేయాలి అని ఫస్ట్ టైం ఇన్ హైదరాబాద్ మనం ఈ స్టోర్ని ఓపెన్ చేసాం, క్యాట్ మర్చెంటైజ్ స్టోర్. కస్టమర్స్ మనకి స్టోర్ని రీచ్ అవ్వాలంటే ఎలా? యా, కస్టమర్స్ ఈజీ. మనకి కస్టమర్స్ రీచ్ అవ్వడానికి యాక్చువల్లీ ఏంటంటే హైదరాబాద్ పెద్ద సిటీ మనం. బట్ ఏంటి అంటే మనం కస్టమర్స్కి అవైలబుల్ ఉండేటట్టు మీకు ఎలా అంటే మన స్టోర్స్కి రావాలి అంటే మెట్రో, మీకు బేగంపేట మెట్రో నియర్ బై ఉంది, ప్రకాష్ నగర్ మెట్రో నియర్ బై ఉంది. మీరు మెట్రోలో వస్తూ ఉంటే ప్రకాష్ నగర్ మెట్రో దిగితే వాకింగ్ అక్కడ నుంచి 200 meters. మరి మీకు ఎగ్జాక్ట్ లొకేషన్ కావాలంటే ఓల్డ్ బేగంపేట ఎయిర్పోర్ట్ ఉంది, ఓల్డ్ బేగంపేట ఎయిర్పోర్ట్ పక్కనే మన స్టోర్ మీకు ఎగ్జాక్ట్. అది మెట్రోలో వస్తే ఇలా, బస్సు వచ్చినా కానీ మనకి ఓల్డ్ బేగంపేట ఎయిర్పోర్ట్ స్టాప్ ఉంది, మీరు అక్కడ దిగి మీరు బై వాకింగ్ ఒక 2 minutes జర్నీ అంతే, సో రీచ్ అయిపోవచ్చు. ఇప్పుడు మన ఈ స్టోర్లో ఏమేమి ఉన్నాయి మన ప్రోడక్ట్స్ వచ్చేసి? యా, మీకు స్టోర్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒకసారి. మీరు మన మెయిన్ యాక్చువల్లీ కస్టమర్స్ లైక్ చేసి మన దాంట్లో ఏంటంటే షూస్. మీకు ఇక్కడ కనబడుతున్నట్టు ఈ షూస్ ఓల్డ్ ఫేమస్ షూస్. ఇవన్నీ యాక్చువల్లీ ఓల్డ్ ఫేమస్ షూస్. ఇది కాస్ట్ అదర్ దాన్ కాస్ట్ మీరు ఏదైతే పే చేస్తున్నారో దానికి వర్త్ ఉన్న షూస్. క్యాట్ షూస్ గురించి మీరు గూగుల్లో ఒకసారి వెళ్ళి సెర్చ్ చేసినా కానీ మీకు దాని ఫ్యూచర్స్, దాని అడ్వాంటేజెస్ చాలామంది ఇండియాలో కూడా మనకి ఇవి ఉంటే బాగుండిద్ది, స్టోర్ ఉంటే బాగుండిద్ది అని చాలామంది ఎంక్వైరీ చేసి 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 ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్ మనం ఇది స్టోర్ స్టార్ట్ చేసాము. క్యాట్ షూస్ యాక్చువల్లీ మీకు ఒక సీక్రెట్ చెప్పాలి, యాక్చువల్లీ క్యాట్ షూస్ యూజ్ చేసి మిషన్ పర్చేస్ చేసిన వాళ్ళు ఉన్నారు. యా, మీరు నంబర్ యాక్చువల్లీ నేను ఫేస్ చేశాను. యాక్చువల్లీ నేను సేల్స్లో, యాక్చువల్లీ క్యాటర్పిల్లర్ షూ మిషనరీ సేల్స్లో ఉన్నానుగా, నేను ఒక కస్టమర్ని చూశాను. యాక్చువల్లీ ఆయన ఈజ్ లీవింగ్ ఎట్ ఆస్ట్రేలియా, రిటర్న్ టు ఇండియా, ఈజ్ ఎన్ఆర్ఐ. ఆయన యాక్చువల్లీ పర్చేస్ చేశారు ఒక మిషనరీ, మన క్యాట్ బ్యాక్ లోడర్ పర్చేస్ చేశారు. సో ఆయనతో మన ఎక్స్పీరియన్స్తో ఉన్నప్పుడు ఆయన యాక్చువల్లీ ఆయన ఎక్స్పీరియన్స్ నాకు షేర్ చేసుకుంది ఏ విధంగా అంటే, నేను ప్రీవియస్లీ ఆస్ట్రేలియాలో నేను స్టే ఉన్నాను, అక్కడ లివింగ్ చేస్తున్నప్పుడు నేను క్యాట్ ఏదైతే బ్యాక్ లోడర్ ఎందుకు ప్రిఫర్ చేస్తున్నానంటే నేను అక్కడ క్యాట్ షూస్ నేను యూజ్ చేశాను, దాని క్వాలిటీ, దాని లైఫ్ ఇవన్నీ నేను చూడడం వల్లే, సో నేను మిషన్ కూడా అదే క్వాలిటీతో ఉండిద్ది. సో ఆ విధంగా అన్నట్టు ఆయన ఒక కస్టమరు ఒక మిషనే పర్చేస్ చేశారు బికాజ్ ఆఫ్ క్యాట్ షూస్ యూజ్ చేయడం వల్ల. సో అంత ఫేమస్ షూస్ ఇవి, ఓల్డ్ ఫేమస్ షూస్ ఇవి. యా, మీకు ఒకసారి మీరు ఒకసారి షూ చూసినట్టయితే, ఒకసారి చూసారంటే మీరు స్టీల్ టో ఇది
ఈ ఈ షూస్ మీరు ఎక్కడ సెర్చ్ చేసినా కానీ చూస్తే మీకు దీనిది ఎంత క్వాలిటీ, దీనిది ఏంది ఫ్యూచర్స్ అనేవి మీకు వచ్చేస్తాయి. ప్రైజింగ్ అవన్నీ యాక్చువల్లీ ఏంటంటే మనం బాగుంటేనే ఏదైనా కానీ ఫ్యూచర్స్ పరంగా దానికి అమౌంట్ ప్రైజింగ్ కూడా అన్ని ఫిక్స్ అయి ఉంటాయి. బట్ ఏంటి అంటే క్వాలిటీ ఏదైతే మీరు పెడుతున్నారో దానికి వర్తున్న షూస్ ఇవన్నీ. మీరు చూసినట్టయితే మన దగ్గర స్టార్టింగ్ ప్రైజింగ్ మీరు తక్కువ నుంచే ఉన్నాయి, ఎక్కువ దాకా ఉన్నాయి, మీరు ఏదైనా చూడొచ్చు. దీంట్లో సేఫ్టీ పరంగా యాక్చువల్లీ ఏంటి అంటే అదర్ కంట్రీస్లో మ్యాక్స్ టు మ్యాక్స్ సేఫ్టీ ప్రికాషన్స్ ఏ కంపెనీ అయినా కానీ ఫస్ట్ ప్రిఫర్ చేసేది క్యాటే. సో దానివల్లే ఫారెన్లో ఉండి వచ్చిన వాళ్ళు చాలామంది చాలామంది మనం ఎప్పుడైతే మర్చెంట్ స్టోర్ ఓపెన్ అయిందని తెలిసిందో లాట్ ఆఫ్ ఎంక్వైరీస్, కస్టమర్స్ లాట్ ఆఫ్ ఎంక్వైరీస్, బిల్లింగు, సో చాలా ఇదిగా ఉంది. సో ఇవి షూస్ గురించి అయితే మనం కొత్తగా చెప్పేది లేదు. బట్ వరల్డ్ ఫేమస్ షూస్ ఇవి అయితే మీరు చెప్పగలరు. మీరు చూసినట్టయితే మన దగ్గర చాలా వేరియంట్స్ ఉన్నాయి. మీరు మోడల్స్ ఒకసారి చూసుకున్నట్టయితే కూడా నార్మల్ వేరెంట్ ఎయిర్కి నార్మల్గా ఉన్నాయి, ప్లస్ సేఫ్టీ పరంగా యూజ్ చేసేవి ఉన్నాయి, స్పోర్ట్స్ పరంగా యూజ్ చేసేవి ఉన్నాయి. మన దగ్గర స్పోర్ట్స్ షూస్ ఉన్నాయి, ఆ టైప్ అన్నీ మొత్తం అంటే అందరూ అన్ని జనరేషన్స్ అన్ని వర్క్ అన్ని వర్క్స్కి యూజ్ అయ్యేటట్టు అప్లికేషన్స్కి మన దగ్గర షూస్ ఉన్నాయి. కమింగ్ టు స్పోర్ట్స్ షూస్ చూడొచ్చు, ఇవచ్చి ఫార్మల్ షూసు. సో అన్ని విధంగా మీకు వాకింగ్ వాక్ చేయడానికి షూస్ అన్నీ అన్ని క్యాటర్పిల్లర్ ఏదైతే ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఉన్నాయో సో అవన్నీ మీకు ఉన్నాయి. కమింగ్ టు ఇది షూస్ సెక్షన్. యాక్చువల్లీ కమింగ్ టు మీకు ఏదైతే రెగ్యులర్ యూజెస్కి లేడీస్ అయినా కానీ అఫీషియల్స్ అయినా కానీ మీరు యూజ్ చేసుకోవడానికి, కమింగ్ టు వ్యాలెట్స్, ఇవన్నీ వ్యాలెట్స్ మీకు వ్యాలెట్ క్యారీ చేయడానికి ఈజీ క్యారీ చేయడానికి పౌచెస్ ఉన్నాయి, వ్యాలెట్స్ ఉన్నాయి మీకు. కమింగ్ టు ఈ వ్యాలెట్స్ మీరు చూసినట్టయితే వ్యాలెట్స్ క్యాటర్పిల్లర్ వ్యాలెట్స్ ఇవన్నీ. సో డైరీస్ ఇవన్నీ మీకు డైరీస్ క్యాటర్పిల్లర్ డైరీస్, ప్లస్ బ్యాగ్స్ ఇవన్నీ మీరు బ్యాగ్ చూసినట్టయితే బ్యాగ్స్ క్యారీ చేయడానికి బ్యాగ్స్ ఉన్నాయి మీకు. సో చాలామంది క్యాట్ది కీ చైన్స్ అవి ఇవి అడుగుతారు, చాలామంది అదొక ఇదిగా చూస్తూ ఉంటారు. సో మీకు కీ చైన్స్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి, మీకు ఛార్జింగ్ ఇది కూడా ఉన్నాయి, ఇవన్నీ మీకు క్యాటర్పిల్లర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఛార్జెస్ ఇవి కూడా ఉన్నాయి. యాక్చువల్లీ ఏంటంటే కస్టమర్స్ ఎవరైతే వచ్చారో వాళ్ళకి అన్నీ మన దగ్గర అవైలబిలిటీ ఉండడం కోసం మనకి ఇది మనం అన్నీ పెట్టాము యాక్చువల్లీ. సో ఈ విధంగా మీరు చూసినట్టయితే మన దగ్గర ఇంకా ఉన్నాయి, మీరు ఒకసారి రావచ్చు చూడొచ్చు. యా మీరు చూడొచ్చు ఇక్కడ ప్రతి ఒక్కరికి సంబంధించిన అన్ని నీడ్స్ ఎవరెవరికి ఏమేమి కావాలో సో అన్ని మీ దగ్గర ఇక్కడ మన దగ్గర అవైలబుల్ ఉంటాయి. యా హ్యాండ్ బ్యాగ్స్ ఉన్నాయి, పెద్ద లగేజ్ బ్యాగ్స్ ఉన్నాయి, లగేజ్ ట్రావెల్ బ్యాగ్స్ ఉన్నాయి మీకు, ఎన్ని క్యాటర్పిల్లర్ మ్యానుఫ్యాక్చరింగ్ బ్యాగ్స్ ఇవన్నీ. సో ఇవి కమింగ్ టు మీరు మన స్టైలిష్ గురించి వచ్చారు అంటే టాగుల్స్ ఇవన్నీ ఉన్నాయి. మీరు ఒక్కసారి ఇటు చూసారంటే క్లియర్గా టాగిల్స్ చూడండి, ఒకసారి స్పెట్స్ చూడండి, మీకు ఒకసారి మీరు వేసుకొని చూడండి. యాక్చువల్లీ ఏ విధంగా లుక్ అనేది అయినా కానీ స్టైలిష్ అయినా కానీ మీకు అన్ని దాంట్లో ఉంటాయి. యాక్చువల్లీ ట్యాగ్ యాక్చువల్ కొంచెం యాగ్ కొంచెం యా మీకు దాని స్టైలిష్ అవన్నీ మీకు ఉంటాయి. సో అన్ని రకాలు ఉన్నాయి మీకు. కమింగ్ టు ఇవి క్యాప్స్ చూడండి మీకు ఒకసారి, క్యాప్స్ కూడా మీకు ఒకసారి అన్ని రకాల స్టైల్స్ పరంగా అయినా కానీ అన్ని పరంగా మీకు క్యాప్స్ ఉన్నాయి, అవైలబుల్ ఉన్నాయి. యా వేరే డైర్కి క్వాలిటీ పరంగా ప్లస్ అన్ని ఫీచర్స్ పరంగా మనకి దీంట్లో ఉన్నాయి. యాక్చువల్లీ మీకు చూస్తుంటేనే దాని క్వాలిటీ మీకు ఒక క్యాప్ చూపిస్తాను, ఈ క్యాప్ చూడండి. యాక్చువల్లీ మీరు దీని ఏదైతే ఫినిషింగ్ మీకు కనబడుతుందో ఫినిషింగ్ ఇవన్నీ మీకు దుబాయ్ నుంచి వచ్చినవి ఇవన్నీ. యాక్చువల్లీ దుబాయ్లో మొత్తం ఇవన్నీ మీకు వచ్చేసినవి, ఇవన్నీ మ్యానుఫ్యాక్చరింగ్ ఇవన్నీ దుబాయే. మీరు చూసారంటే అన్నీ అవుట్ ఆఫ్ కంట్రీవి, ఇక్కడివి కాదు, అన్నీ అవుట్ ఆఫ్ కంట్రీవి. ఏదైతే క్వాలిటీ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తారో సేమ్ స్టాండర్డ్స్తో మీకు ఇవి క్యాప్స్ ఇవన్నీ ఏ ఐటమ్ అయినా కానీ చిన్న స్మాల్ ఐటమ్ నుంచి బిగ్ ఐటమ్ వరకు ప్రతి ఐటమ్ మొత్తం మీకు ఇంగ్లీష్ క్వాలిటీ స్టాండర్డ్స్ ఇవి. మీకు ఈ వ్యాలెట్స్ ఇచ్చినా కానీ యాక్చువల్లీ సో లాట్ ఆఫ్ ఈ ఫీచర్స్ ఉన్నాయి, అన్నీ అందరికీ కావాల్సినవి, అందరికీ ఓన్లీ షూస్ పరంగానే కాదు యాక్చువల్లీ, యా అందరూ టాయ్స్ పరంగా కూడా పిల్లలకి కూడా టాయ్స్ పరంగా కూడా మన దగ్గర ఉన్నాయి. ఎందుకంటే చాలామంది ఈ వీటి మీదే చాలామంది చిన్నపిల్లలకి అన్నీ మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి, యా అన్నీ మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి. సో ఒకసారి మీరు అటు కూడా చూశారు అంటే మీకు యా క్యాప్స్లో అన్ని రకాలు ఉన్నాయి చూసారుగా, మీకు డిఫరెంట్ టైప్ ఆఫ్ క్యాప్స్.
ఒక్కళ్ళకనే కాదు అన్ని అన్ని జనరేషన్స్ని కవర్ చేయడానికి. సో మీరు చూడండి ఏదన్నా కానీ స్టైలిష్ పరంగా ఇది, స్టైల్ పరంగా ఇది ఉంది చూడండి ఒకసారి, స్టైల్ పరంగా యా యూత్కి అట్రాక్ట్ అయ్యేటట్టు క్యాప్స్ ఇవి చూడండి, యూత్కి అట్రాక్ట్ అయ్యేటట్టు క్యాప్స్ ఇవన్నీ. సో మీరు ఇవన్నీ చూసారంటే యూత్కి ఈ మొత్తం ఉంటాయి మీకు అందరికి, అన్ని జనరేషన్స్కి, ఒక్కటనే కాదు పర్టికులర్గా పెద్దవాళ్ళకి చిన్నవాళ్ళకనే కాదు. సో మీరు అన్ని జనరేషన్స్కి కవర్ అయ్యేటట్టు మీకు ఇవి ఉన్నాయి, మీకు ఉన్నాయి. సో చిన్నవాటి నుంచి పెద్దవాటి వరకు మన దగ్గర ఉన్నాయి యాక్చువల్లీ. ఓకే యా, మీరు క్యాట్ ఇప్పుడు దాకా షూస్ అవి ఇవి చూశారు, బట్ కమింగ్ టు మనం వాచెస్లోకి చూద్దాము. మీరు ఆటోమేటిక్ వాచెస్ అని వినే ఉంటారు యాక్చువల్లీ. యా ఫస్ట్ టైం మీకు చూపిస్తున్న ఆటోమేటిక్ వాచెస్, ఒకసారి మీరు ఇటు చూశారు అంటే దిస్ ఈజ్ ఆటోమేటిక్ వాచ్. యా దిస్ వన్, ప్రైజ్ అవన్నీ పక్కన పెట్టినా కానీ ఫ్యూచర్స్ పరంగా ఒక్కొక్క వాచ్ ఏదైతే ప్రైజింగ్ మీరు పెడుతున్నారో దానికి తగ్గ ఫ్యూచర్స్ ఉన్న వాచెస్ ఉన్నాయండి. మీరు చిన్న తక్కువ కాస్ట్ నుంచి ఎక్కువ కాస్ట్ వరకు అన్ని వాచెస్ ఉన్నాయి. దిస్ ఆల్ ఆర్ క్యాటర్పిల్లర్ మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ఓన్ అంటే సమ్ క్యాటర్పిల్లర్ బ్రాండ్ వే మొత్తం. మీకు చూసారంటే ఇక్కడ ఇది యాక్చువల్లీ వర్త్ వచ్చి 64,000 వాచ్ ఇది యాక్చువల్లీ. అనుకోవచ్చు 64,000కి అంతగా పెట్టగలరా, బట్ ఏంటంటే ఆ క్వాలిటీని లైక్ చేసే కస్టమర్స్ కూడా ఉన్నారు, స్టిల్ ఆ క్వాలిటీని లైక్ చేసే కస్టమర్స్ కూడా ఉన్నారు. సో అలా అని మనం 64,000 ఆల్రెడీ ఇలాంటివి 2-3 పీసెస్ అయిపోయింది. ఓకే ఇది ఇంకా 2 పీసెసే ఉన్నాయి మనకి. యాక్చువల్ ఏంటంటే స్టార్టింగ్ ఫస్ట్ డేనే మనకి 2 పీసెస్ అయిపోయింది, మీకు ఇంకా 1 or 2-3 పీసెస్ ఉన్నాయి. సో అలా చూసినట్టయితే మీకు ఈవెన్ 7,000 నుంచి 64,000 వరకు ఉన్నాయి, 1,00,000 పీస్ కూడా ఉంది. అంతా మీకు మెయింటైన్ చేస్తున్నారు ఇక్కడ. ఇవేంటి అంటే ఇంటర్నేషనల్గా అందరూ వాడేవి, మన దగ్గర కూడా అవైలబుల్ ఉండాలి. సో అలా అని ఇదొక బ్రాండ్ అనేది, మీరు వేరే ఎక్కడైనా బయట కంట్రీస్లో చూసినట్టయితే పీపుల్ నార్మల్గా ఇప్పుడు మనం ఇక్కడైతే పెద్ద రిచ్ కార్స్ని, పెద్ద పెద్ద కార్స్ని మనం ఎలా అయితే బ్రాండ్గా ఫీల్ అవుతామో, సో అలా అక్కడ ఇంటర్నేషనల్లో స్టాండర్డ్స్లో క్యాట్ అనేది ఒక బ్రాండ్ లాగా దాన్ని వేసుకుంటారు, వేర్ చేస్తారు, వాచెస్ పెట్టుకుంటారు, అదొక బ్రాండ్ అన్నట్టు. సో ఇప్పుడు దాకా మీరు వాచెస్ చూశారు, సేఫ్టీ పరంగా షూస్ నార్మల్గా వాకింగ్కి అన్నిటికీ చూశారు. సో మనం ఇప్పుడు మనం డ్రెస్సింగ్ వైపు వెళ్దాము, డ్రెస్సింగ్ స్టైల్స్లో క్యాట్ని ఎలా ప్రిఫర్ చేస్తారనేది ఒకసారి మనం చూద్దాం. యా యా ఇప్పుడు దాకా మీరు షూస్ వాచెస్ వ్యాలెట్స్ అవన్నీ చూశారు. సో ఇప్పుడు మనం క్యాట్ ఏదైతే జెర్కిన్స్ అవి ఉన్నాయో మీకు రెయిన్ కోట్స్ జెర్కిన్స్ అలాంటివి చూస్తారు చూడండి. ఇది క్యాటర్పిల్లర్ మొత్తం మ్యానుఫ్యాక్చరింగ్ది, ఇది మొత్తం క్యాటర్పిల్లర్ బ్రాండ్దే. సో మీరు చూసినట్టయినా కానీ దీని క్వాలిటీ, దీని క్వాలిటీ అయితే ఇలా ఉండవు, దీని క్వాలిటీ అయినా కానీ మీరు యూసేజ్ అయినా కానీ లైఫ్ అయినా కానీ వేర్ అండ్ టేర్ అయినా కానీ మీకు చాలా లాంగ్ లైఫ్ ఉండేది యాక్చువల్ ఇది అనొచ్చు. సో ఇంత వర్త్ పెట్టొచ్చా, బట్ ఏంటి అంటే ఆ ఫీల్ ఏదైతే ఉందో వేసుకున్నప్పుడు ఆ ఫీల్ వేరేలా ఉంటుంది, ఆ యూజ్ చేసే వాళ్ళకి అది బాగా అర్థమైంది. సో ఈ దీన్ని చాలామంది ప్రిఫర్ చేస్తారు. సో మీరు చూసారు ఈ ఒక రకం, ఈ ఒక టైప్ ఇవి ఉన్నాయి మీకు. ఏమంటే మీరు ఫ్రంట్ వెళ్ళినారంటే ఇక్కడ ఫ్యాన్స్ ఉన్నాయి మీకు, క్యాటర్పిల్లర్ ఇవన్నీ మొత్తం ఫ్యాన్స్ మీకు రోస్ ఉన్నాయి. సో అలాగా మీకు ఒక ఆల్ టైప్స్ షార్ట్స్, ఇవి షార్ట్స్ చాలా ప్రిఫర్ చేస్తారు. మన టైప్ మన సైడ్ కూడా చాలా ప్రిఫర్ చేస్తారు షార్ట్స్, ఇవన్నీ మీకు టీషర్ట్స్ కూడా ఉన్నాయి. యా టీషర్ట్స్ అయితే చాలా వేరియంట్స్ ఉన్నాయి మన దగ్గర, టీషర్ట్స్ చాలా వేరియంట్స్ ఉన్నాయి మీకు చూసారంటే. ఇది క్యాటర్పిల్లర్ టీషర్ట్ ఇది యాక్చువల్లీ. టీషర్ట్స్లో కూడా మీకు చాలా వేరియంట్స్ ఉన్నాయి, చూపిస్తాను ఒకసారి చూడండి ఇటు సైడ్. యాక్చువల్లీ ఇవి క్యాటర్పిల్లర్ షర్ట్స్ ఇవి. సో క్యాటర్పిల్లర్ షర్ట్లో మీరు చూసినట్టయితే అన్నీ మనకి సైజెస్ పరంగా అయినా కానీ క్వాలిటీ పరంగా అయినా కానీ మీరు ఒకసారి షర్ట్ పట్టుకొని చూసిన ఒకసారి పట్టుకోండి యాక్చువల్లీ మీరు దాని క్వాలిటీ, దాని క్వాలిటీ కూడా ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఈ షర్ట్ యాక్చువల్లీ. యా మీరు చూడొచ్చు ఇది యాక్చువల్లీ షర్ట్స్. యా మీరు చూసినట్టయితే క్యాటర్పిల్లర్ది మీకు ఎలా ఉంటుందో చూడొచ్చు ఇది షర్ట్ వచ్చి. యా సో మీరు టీషర్ట్స్ పరంగా అయినా కానీ మీకు ఉన్నాయి. కమింగ్ టు మీకు ఇక్కడ చాలామంది ప్రిఫర్ చేస్తూ ఉంటారు ఈ క్యాటర్పిల్లర్ నేమ్ ఏదైతే ఉందో సో అదే బ్రాండింగ్ అన్నట్టు ప్రిఫర్ చేస్తూ ఉంటారు కస్టమర్స్. చాలా వరకు చూసారా మీరు ఇక్కడ చూడండి, యాక్చువల్లీ మొత్తం మీకు చాలా ఖాళీ అయిపోయింది, ఫుల్ ఉండేది స్టార్ట్ క్యూ న్యూ స్టార్ట్ అయింది, బట్ అవన్నీ ఇదైనాయి. సో జాకెట్స్ అయినా కానీ యా జెంట్స్ జాకెట్స్ అయినా కానీ మీరు చూసినట్టయితే ఇవన్నీ క్యాటర్పిల్లర్ ఏ మొత్తం మ్యానుఫ్యాక్చరింగ్. సో టీషర్ట్స్ క్యాట్ బ్రాండ్ విత్ టీషర్ట్స్ యాక్చువల్లీ మీరు చూసారైతే టీషర్ట్స్
ఫుల్ టీషర్ట్స్, జీన్స్ కూడా జీన్స్ కూడా చూడొచ్చు. ఆ క్వాలిటీ ఏదైతే, ఆ కంఫర్ట్ అన్నీ మీకు దీంట్లోనే ఉంటాయి. యా, మీరు చూడొచ్చు ప్రతిదీ. యాక్చువల్ ప్రతిదీ క్యాట్ ఇది ఓన్ బ్రాండింగే మొత్తం. సో అనుకుంటారు వేరే కంట్రీ నుంచి ఆ స్టాండర్డ్స్ మన ఏదైతే యూజ్ చేసిన వాళ్ళకి దాన్ని ఏదైతే ఫీల్ ఉండిద్దో అది వేరేలా ఉండిద్ది మీకు. మీరు చూడొచ్చు టీషర్ట్స్ కూడా చూడొచ్చు యాక్చువల్లీ. యా, ఆల్ సైజెస్ మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి, ఒకటనే కాదు ఆల్ సైజెస్ మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి. సో ఇది మన కమింగ్ టు దీని పరంగా. సో మన అటుపక్కన కూడా మన సెక్షన్ ఉంది టీషర్ట్స్, అవి ఒకసారి మీరు చూడొచ్చు. యా, ఇటు రండి. సో ఇది కూడా యూత్కి అట్రాక్ట్ అయ్యేటట్టు. సో ఈ టీషర్ట్ మీరు చూడండి ఒక్కసారి, యూత్కి బాగా అట్రాక్ట్ అయ్యేటట్టు ఈ టీషర్ట్ ఉంది. మొత్తం క్యాటర్పిల్లర్దే, బట్ యూత్కి బాగా ప్రిఫర్ చేస్తారు ఇలాంటి టీషర్ట్స్. కమింగ్ టు చాలామంది ఇలా ఆర్మీ టీషర్ట్స్ వేయడానికి చాలా ప్రిఫర్ చేస్తారు. మన ఇండియన్ స్టాండర్డ్స్లో ఇలా ఆర్మీ టీషర్ట్లు వేయడానికి చాలా ప్రిఫర్ చేస్తారు. చూడండి, చూడండి ఒకసారి బ్యాక్ సైడ్, ఇది ఇది బ్యాక్ సైడు చూడండి. అది లోగో, ఇది వచ్చి డంపర్, పెద్ద డంపరు, బిగ్ డంపర్. యాక్చువల్లీ సింగరేణి వాటిలో ఇట్లా మీరు చూసే ఉంటారు. యాక్చువల్లీ మన సింగరేణిలో కూడా ఇలా కాలండ్ బ్లాక్ చేస్తా, అవి చూసినప్పుడు అప్పుడు మీకు అర్థమైంది. సో ఇలా ఆర్మీ టీషర్ట్స్ ఆర్మీ కలర్లో ఇలా ఉన్నవి బాగా జనాలు ప్రిఫర్, అలాంటివి కూడా మన దగ్గర ఉన్నాయి యాక్చువల్లీ. సో ఇలా ఇదొక బ్రాండింగ్ లాగా, ఆ బ్రాండ్ అది యాక్చువల్లీ. యాక్చువల్లీ ఇవి షర్ట్స్ యాక్చువల్లీ మీకు ఆల్ సైజెస్ ఉన్నాయి, పెద్దదని మీకు అనిపిస్తుంది బట్ ఆల్ సైజెస్ మన దగ్గర ఉన్నాయి షర్ట్స్ ఇవి, క్యాటర్పిల్లర్ ఇవి మొత్తం. సో కమింగ్ టు అన్ని కలర్స్ మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి. సో మీరు చూడండి ఒకసారి కావాలంటే. యా, మీరే చూడండి ఒకసారి. ఆల్ కలర్స్ మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి. చూడండి చూడండి, అన్ని కలర్స్ మన దగ్గర ఉన్నాయి. డబుల్ ఎక్సెల్, ఎక్సెల్, యా చెక్స్ పరంగా కూడా మన దగ్గర అన్ని అవైలబుల్ ఉన్నాయి. ప్లెయిన్ షర్ట్స్ కానీ యా అన్నీ ఉన్నాయి మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి. సో ఇది మన షర్ట్స్ టీషర్ట్స్ సెక్షన్ ఇదంతా. మీరు ఎంటర్ అయిన తర్వాత వాటర్ బాటిల్స్ కూడా, చిన్నపిల్లలకి యాక్చువల్లీ మీరు పిల్లలకి ఫీడింగ్ ఇది ఏమైనా వాటర్ తాగించాలన్నా, హాట్ వాటర్ తాగించాలన్నా, ఏదున్నా కానీ మీరు ఈజీగా వీటిలో ఉంది మీకు. ఇది ఇలా పిల్లలు తాగేసేటట్టు కూడా మనకి ఇది చూసుకోవచ్చు. ఇది మీకు కనపడుతుంది ఈ బాటిల్ ఇక్కడ. మీకు ఇవన్నీ ఎంట్రన్స్ అయిన స్టార్టింగ్లోనే ఉంటాయి మీకు, ఎంటర్ అవ్వగానే మీకు. సో ఇవి మన దగ్గర ఇప్పటివరకు ఉన్నాయి. కమింగ్ టు మీరు, మనం నెక్స్ట్ స్టేర్కి వెళ్దాం. ఇదంతా మన గ్రౌండ్ ఫ్లోర్ ఇది యాక్చువల్లీ. యా, కమింగ్ టు మీకు టూల్స్, మెయిన్గా టూల్స్ కూడా చూస్తారు క్యాటర్పిల్లర్ స్టాండర్డ్స్. సో ఒకసారి మీకు టూల్స్ కూడా ఒకసారి చూపిస్తాను చూడండి. మీకు ఇది యాక్చువల్లీ మీకు ఇది చూస్తే ఎలా ఉంది, చిన్న ఆయిల్ క్యాన్ లాగా, ఆయిల్ క్యాన్ లాగా ఉంది కదా. ఇది ఆయిల్ క్యాన్ కాదు, ఇది యాక్చువల్లీ చిన్న ఆయిల్ క్యాన్ కాదు, ఇది వచ్చి టూల్ బాక్స్. ఇక్కడ మీరు ఒకసారి చూడండి, క్యాటర్పిల్లర్ టూల్ కిట్ సెట్ యాక్చువల్లీ. బట్ ఇది ఆయిల్ క్యాన్ కాదు, ఇది మీరు చూసారు అంటే, ఇది ఓపెన్ చేశారంటే ఓపెనింగ్ ఇలా చేయాలి దీన్ని. ఇది ఇది అసలు మెయిన్ దీని. యా, మీరు చూసినట్టు ఇది మీకు ఎలా అనిపించింది, ఆయిల్ క్యాన్ లాగా అనిపించింది. బట్ ఇది ఆయిల్ క్యాన్ కాదు. బట్ ఏంటి ఇలా ఎందుకు, ఇలా ఇలా ఎందుకు మనం ఇచ్చాము డిజైన్ ఉంది అంటే, సో ఇంజనీర్స్ ఏదైతే ఎవరైతే ఫీల్డ్లో ఇంజనీర్స్ ఉంటారో వాళ్ళు ఇది క్యారీ చేసేటప్పుడు ఈజీగా ఉండేటట్టు. యా, ఇప్పుడు ఏమైనా పెద్దది కాకుండా ఇలా ఉంటే క్యారీ చేసేసుకుంటారు, ఈజీగా క్యారీ చేసుకోవచ్చు ఇది. సో ఇది చూసారు అంటే మీరు లోపల కూడా కావాల్సిన ఎల్లంకిలు అవి ఇవి మీకు అన్నీ ఉంటాయి దీంట్లో. యా, బిట్లు బిట్రా అన్నీ మీకు అవైలబుల్, బిట్ రాడ్ ఉంది, అన్నీ అవైలబుల్ ఉన్నాయి మీకు. సో ఇది ఒకటనే కాదు, మెజరింగ్ టేప్ ఈ ఫీల్డ్లో ఉన్న వాళ్ళ కోసం. యా, ఇది డిజిటల్ మంది. సో దీంట్లో బ్యాటరీ సిస్టమ్ ఉండిద్ది. యా, మీరు దీన్ని ఓపెన్ చేసుకోవచ్చు, ఓపెన్ చేసుకొని మీరు దీన్ని రన్ చేసుకోవచ్చు. మీరు ఎంత మెజర్ చేస్తున్నారు ఏంటి అనేది మీకు దీంట్లో వచ్చేసింది ఇక్కడ. యా, మీకు మొత్తం డిజిటల్లోనే వచ్చేది. మీరు మాన్యువల్గా చేయడాలు ఇవన్నీ అవసరం లేదు. ఈజీ క్యారీ, ఇది ఈజీ క్యారీ చేయొచ్చు. మీకు ఇక్కడ బటన్ ఉండేది స్టాప్ది, మళ్ళీ లాక్ చేసుకోవచ్చు, మళ్ళీ ఓపెన్ చేసుకోవచ్చు. మీకు ఈజీగా ఓపెన్ అయ్యింది. ఇక్కడ మీరు ఎంత మెజర్ చేస్తున్నారు ఏంటి అనేది మొత్తం ఇక్కడ మీకు వచ్చేసింది. సో ఇది ఒకటి. ఇంకోటి ఏంటి అంటే లైట్, ఇది టార్చ్ లైట్ లాంటిది. సో ఇది కూడా మనది ఒకటి. ఇది మీకు చూస్తే ఎలా ఉంది, చిన్న బాక్స్, చిన్నపిల్లలు ఏదైతే బాక్స్ తీసుకెళ్తారో సో అలా ఉంది. బట్ ఇది అది కాదు. మీరు ఇది ఓపెన్ చేశారు అంటే ఈజీగా ఇది ఓపెన్ అయ్యింది. సో మీరు ఇది ఓపెన్ చేసి ఇలా చూస్తే ఇది కూడా టూల్ కిట్ యాక్చువల్లీ. యా, ఇది కూడా టూల్ బాక్స్. మీరు చూసారండి టూల్ బాక్స్ ఇది యాక్చువల్లీ. ఇందాక మీరు అది చిన్నది చూసారు, ఇది టూల్ బాక్స్ ఇది యాక్చువల్లీ. యా, ఇవన్నీ సేఫ్టీ పారామీటర్స్ చాలామంది
రీసెంట్గా ఓపెనింగ్ స్టోర్ రోజు, యాక్చువల్లీ ఓపెనింగ్ అయిన రోజు ఒక కంపెనీ ఒక కంపెనీ నుంచి ఇద్దరు పర్సన్స్ వచ్చారు. సో అదర్ కంపెనీ, జనరేటర్ కంపెనీ వాళ్ళు, వాళ్ళు యాక్చువల్లీ వాళ్ళు సేల్స్ బ్యాక్గ్రౌండ్, వాళ్ళు ఇవి చూసి ఇవన్నీ విజిట్ చేశారు. లాస్ట్కి ఇవి చూసి వాళ్ళ ఇంజనీర్స్ కోసం 6 ఐటమ్స్ తీసుకెళ్లారు. సో వాళ్ళకి గిఫ్ట్ కింద ఇద్దామని, ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ వేరే కంట్రీలో దుబాయ్లో వాటిలో వీటిని యూజ్ చేసి ఉన్నారు ఈ టూల్స్ని. సో దీని స్టాండర్డ్స్ ఏంటి, దీన్ని ఎలా చేసేది మొత్తం వాళ్ళకి తెలుసు. సో వాళ్ళు వాళ్ళకి గిఫ్ట్ ఇద్దామని తీసుకెళ్ళారు, ఎందుకంటే ఇంజనీర్స్ది ఏదైతే ఉందో వాళ్ళకి హెల్త్ ఇంపార్టెంట్, వాళ్ళకి ఈజీ ఆపరేషన్కి లైఫ్ ఎక్కువ ఉండిద్ది. సో అలా అని వాళ్ళు అది కూడా తీసుకెళ్ళారు. సో ఇప్పటికైతే ఇది గ్రౌండ్లో, గ్రౌండ్ ఫ్లోర్ది మంది యాక్చువల్లీ. సో గ్రౌండ్ ఫ్లోర్లో మొత్తం ఇవి ఉన్నాయి. మీకు కమింగ్ టు మనం మన స్టేర్స్ కూడా వెళ్దాం, ఫస్ట్ ఫస్ట్ ఫ్లోర్ కూడా వెళ్దాం, ఒకసారి మీరు అక్కడ కూడా విజిట్ చేయవచ్చు. యా కొంచెండి, మీరు రండి చూద్దాం. సో ఇక్కడ ఇది ఫిల్టర్స్ కూడా మీకు పెట్టబడి ఉన్నాయి, మీకు ఏమన్నా కానీ మనం చూస్తాము. యా కలర్ ఫిల్టర్స్ అవి మెషిన్ ఫిల్టర్. యా ఇది కూడా అడ్వాన్స్ వాటర్ సెపరేటర్. యా ఫిల్టర్ ఇది యాక్చువల్లీ ఇక్కడ ఉన్నాయి, మీరు చూస్తూ రావచ్చు. ఇక్కడ అన్ని ఫిల్టర్స్ ఉన్నాయి. ఫిల్టర్ మీరు అక్కడ కూడా ఫిల్టర్స్ ఉన్నాయి, ఒకసారి చూడొచ్చు. మీకు ఎయిర్ ఫిల్టర్స్ అవి ఇవి మీకు చాలా ఉన్నాయి, హైడ్రాలిక్ ఫిల్టర్స్ యాక్చువల్లీ. సో ఇది అసలు ఇప్పుడు కింద దాకా మీరు అందరు చూశారు. కమింగ్ టు చిల్డ్రన్స్ కోసం, చిల్డ్రన్స్ సెక్షన్ కోసం వాళ్ళ కోసం ఏమున్నాయి మన దగ్గర. సో మీరు రండి ఒకసారి చూడొచ్చు. ఏదైతే మీరు ఈ గ్లాసెస్ లాగా చూసారు, ఈ కప్స్ లాంటివి. సో ఇవి పిల్లలకి చాలా యూజ్ ఉంటాయి, ఇవి మీ పిల్లలకి చాలా యూజ్ ఉంటాయి. ఇవి ఇవి చూసారంటే చూడండి ఎల్లంతా బాగుందో, తాగడానికి కూడా ఈజీగా ఉంటుంది పిల్లలకి ఇదంతా. ఇదిగోండి ఇక్కడ ఇలా ఓపెనింగ్ ఉంది, ఇలా ఇలా ఓపెన్ చేసుకొని పిల్లలు ఇలా తాగొచ్చు. సో చాలామంది చిన్నపిల్లలు ముందు పాలకైతే పాల డబ్బాలు వాడతారు, దాని తర్వాత వాటర్ తాగడానికి, హాటర్ వాటర్ తాగడానికి. సో అన్నీ అలాంటివి అని యాక్చువల్లీ కాదు, మనం ఎప్పుడైనా కాఫీ తాగాలన్నా ప్రిఫర్ చేయాలన్నా హీట్ కన్సిస్టెంట్కైనా రెసిస్టెన్స్ చేసుకోవడానికైనా కానీ సేమ్ హీట్ ఈ కప్పులో మెయింటైన్ అయ్యిద్ది. మీకు ఆ హీట్ క్వాలిటీ ఓపెన్ అయ్యిద్ది ఇలా, మీరు దీంట్లో వేసుకోవచ్చు. దాని తర్వాత క్లోజ్ చేసుకుంటే హీట్ ఏదైతే ఉందో దాన్ని స్టేబుల్ చేసిద్ది ఇది. సో దాన్ని మీరు ఈజీగా ఇలా తాగొచ్చు ఇలా. ఇది మా కాఫీ కప్స్ ఇది మీరు చూసారు అంటే, ఇంకా దాంట్లో ఇంకా పెద్ద సైజుకి వెళ్తే ఇలా హాట్ వాటర్ అయినా ఇంకా కొంచెం ఎక్కువైనా మిల్క్ అయినా ఇలాంటివైనా కానీ మీరు చిమ్నీ లాంటిది ఇది మీకు హీట్ యా ఇలా చూడొచ్చు ఇక్కడ కనపడదు. సో ఇది ఇంకొంచెం పెద్ద సైజు. ఇంకా మీరు దీంట్లో చూసారంటే డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్, యా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. మీకు కప్స్ కూడా ఉన్నాయి. యా యా వాటర్ తాచి అంటే అన్ని సైజెస్ మీకు అవైలబుల్ ఉంటాయి. సో ఇక్కడ ఇలా తాగడానికి ఇవన్నీ మీకు ఉన్నాయి ఇక్కడ. సో ఈ కప్స్ మీకు చెప్పాను అన్నీ ఉన్నాయి, కాఫీ నుంచి ఏవైనా మీరు దేనికి యూజ్ చేసుకోవచ్చు. హీట్ రెసిస్టెంట్ మీకు మీకు స్కోప్ కూడా ఇక్కడ ఉన్నాయి మన దగ్గర యాక్చువల్లీ. సో అందరికీ అందరికీ కావాల్సిన ఆల్ ఐటమ్స్ ఇక్కడ మన దగ్గర అవైలబుల్ ఉంటాయి. యా కమింగ్ టు ఇప్పుడు అది చూసాము ఆ సెక్షన్. ఇప్పుడు వాటర్ బాటిల్ సెక్షన్ చూడండి మనం. యా వాటర్ బాటిల్ ప్రతిదీ ఎవ్రీ డిజైన్ మీరు ఒక్కొక్క డిజైన్ చూసిన అంతా యూనిక్ డిజైన్ అంతా. సో మీరు ఎక్కువ కొంచెం వాటర్ క్యారీ చేస్తున్నారంటే ఇలాగా ఈ టైప్ ఇవి, మీకు కొంచెం తక్కువ వాటర్ క్యారీ చేస్తున్నారంటే ఈ టైప్ ఇవి. యా వుడ్ వుడ్ బాటిల్ ఇది, వుడ్ బాటిల్ యా మొత్తం కంప్లీట్ వుడ్ ఇది. మీకు హీట్ రెసిస్టెన్స్ వుడ్ అయినా కానీ వుడ్ హీట్ రెసిస్టెన్స్కి మనం మీరు పైన చూసారంటే వుడ్ ఐటమ్ అది. చెక్క బాటిల్ ఫస్ట్ టైం, అందరూ స్టీల్ యూస్తారు, కాపర్ యూస్తారు, బట్ ఫస్ట్ టైం చూస్తున్నాం. ఇవన్నీ మీకు ఈ అడ్వాంటేజెస్. ప్లస్ బైక్స్ మీద వెళ్ళే వాళ్ళ కోసం, కార్స్లో వెళ్ళే వాళ్ళ కోసం స్టాండీస్ ఉన్నాయి మన దగ్గర. ఫోన్స్ పెట్టుకోవడానికి యా మొబైల్ హోల్డర్స్ ఉన్నాయి మీకు. సో దీంట్లో ఈ కార్లో పెట్టుకోవచ్చు మీరు ఈజీగా, బైక్స్లో కూడా పెట్టుకునేవి కూడా ఉన్నాయి, అన్నీ ఉన్నాయి మన దగ్గర యాక్చువల్లీ. ఇవి ఏది ఒక ఇది వ్యాలెట్స్, యాక్చువల్లీ వ్యాలెట్స్ మీరు చూసారు అంటే క్యాట్ పిల్లర్ వ్యాలెట్స్. చూడండి ఒకసారి ఎలా ఉందో, ఎంత క్వాలిటీగా ఉందో మీరే చూడండి. చూడండి లెదర్, ఆ లెదర్ క్వాలిటీ చూడండి. యా ప్యూర్ లెదర్ అది, మీరు ఒకసారి చూసారంటే వ్యాలెట్స్ ప్యూర్ లెదర్ అది. మీరు ఇలా ఇలా కొట్టి చూసినా కానీ మీకు అర్థమవుతుంది దాని లెదర్ క్వాలిటీ ఏంటో.
యా థ్యాంక్ యూ. సో మనం ఇప్పుడు పెన్ సెక్షన్స్కి వెళ్దాం. పెన్ సెక్షన్ మీరు ఇప్పటిదాకా బాటిల్స్ అవి చూసారు. ఇప్పుడు మనం ఒకళ్ళ దగ్గరికి వెళ్తున్నప్పుడు మన డిగ్నిటీ అనేది యాక్చువల్లీ ముందు కస్టమర్ మన లుక్ ఫస్ట్ లుక్ వచ్చి అలా మన పాకెట్ మీద పడింది. సో అలా ఆ పాకెట్ మీద పడిన లుక్ మనం ఏదైతే పెన్స్ యూజ్ చేస్తామో ఆ విధంగా మెయింటైన్ చేయడం కోసం మన దగ్గర ఆల్ టైప్ ఆఫ్ పెన్స్ ఉన్నాయి. చూడండి మీరు ఈ పెన్స్లో మీరు ఒక్కొక్కసారి చూసినట్టే ఆ లుక్ చూసారంటే ఈ ఒక్క పెన్ను చూడండి, దీని డిజైన్ చూడండి, యాక్చువల్లీ ఎలా ఉంది ఈ డిజైన్ చూడండి, ఒక్కసారి ఈ పెన్ను చూడండి, ఈ లుక్ చూడండి, ఆ డిజైన్ చూడండి. సో ఎలా ఉందో మీరే చెప్పండి. చూడండి ఆ డిజైన్ అయినా కానీ, అది కోటింగ్ అయినా కానీ, దాని ఫినిషింగ్ అయినా కానీ, ఇది మనం జోబ్లో ఇలా పెట్టుకున్నాం అనుకోండి, ఇలా మనం పెట్టుకున్నాం అనుకోండి, ఆ లుక్ ఎలా ఉంటుంది ఆ కస్టమర్ దగ్గర? సో అది ఒక్కసారి మీరు ఇలా పెన్ను తీశారు అంటే చాలు, ఆటోమేటిక్గా మీరు యాక్చువల్ అది ప్రిఫర్ చేస్తారు. కస్టమర్లు కూడా మీ వాళ్ళు కూడా ఎవరున్నా కానీ మాకు అది కావాలి, మాకు అది కావాలి, ఇంకో రెండు మూడు కావాలి ఇవ్వండి అంటారు. సో అలా అని సో అలాగా మనం మెయింటైన్ చేయడానికి అన్ని టైప్ ఆఫ్ పెన్స్ మన దగ్గర ఉన్నాయి. సో మీరు పెన్స్ కూడా చూసారంటే ఆల్రెడీ సేల్ అయిపోయినాయి, ఖాళీగా మీకు కనపడుతున్నాయి యాక్చువల్లీ. సో ఆ విధంగా మీకు అన్ని టైప్ ఆఫ్ పెన్స్ అన్నీ ఉన్నాయి, అవైలబుల్ ఉన్నాయి మీకు ఇక్కడ. సో డైరీస్ యా మీరు ఒకసారి డైరీస్ చూడండి ఒకసారి. యాక్చువల్లీ అన్ని డైరీస్ మీకు రాసుకోవడానికి ఆ బ్రాండింగ్ యాక్చువల్లీ మొత్తం మీకు దాంట్లోనే ఉంటాయా. మీకు క్యాటర్పిల్లర్ డైరీ ఇది చూడండి, క్యాటర్పిల్లర్ డైరీ యా మీరు చూడండి ఒకసారి. క్యాటర్పిల్లర్ నోట్బుక్ వాల్ క్వాలిటీ అన్నీ మీకు మొత్తం యా వేరే లెవెల్ ఉంటాయి, మొత్తం వర్త్బుల్ ఇవన్నీ యాక్చువల్లీ. సో ఆ బ్రాండింగ్ మనం ఒకళ్ళ దగ్గర ప్రజెంటేషన్కి వెళ్తున్నప్పుడు ఇవి అన్నీ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే మనం వెళ్తున్నప్పుడు ఆ బ్రాండింగ్తో మనం వెళ్ళాము అంటే ఫస్ట్ అట్రాక్షన్ ఫస్ట్ ఇంప్రెషన్ నుంచి బెస్ట్ ఇంప్రెషన్ అంటారుగా. సో అలా ఇవన్నీ ఇంప్రెషన్ పెంచడానికి ఇవన్నీ. సో మీరు విత్ బ్రాండింగ్తో మీరు వెళ్ళారు అంటే ఆ కస్టమర్ దగ్గర అది వేరేలా ఉండేది అది. సో దాని గురించే మనం ప్రతిదీ మన దగ్గర ఉంది, ఐ మీన్ టు వ్యాలెట్, పెన్ను, డైరీ అన్నీ మన దగ్గర ఉన్నాయి. సో ఇందాదాకా మీరు షూస్, వాచెస్ అవి ఇవి చూశారు, ప్లస్ వాటర్ బాటిల్స్ పిల్లలకి పెద్దలకి అన్నీ చూశారు. సో ఇప్పుడు వచ్చి మీకు డిగ్నిటీ గురించి ఇది వచ్చి మీ ఇక్కడ మొత్తం ఉన్నాయి మన దగ్గర అవైలబిలిటీ. సో మీరు డైరీ అయినా ఏదైనా చూసినా కానీ యా టీషర్ట్స్ యా యా. సో ఇక్కడ ఇది కింద మీరు ఇందా చూసిన వరకు అది గ్రౌండ్ ఫ్లోరు, ఇది ఫస్ట్ ఫ్లోరు. సో మనకి ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్ మీరు ఎంట్రన్స్ వచ్చినప్పటి నుంచి మీకు స్టార్టింగ్ ఏంటి కప్స్ యా వాటర్ బాటిల్స్ పెన్స్ డైరీస్ ఇవన్నీ ఉన్నాయి. సో ఇక్కడ కూడా మనకి జనాలకి ఈజీగా ఉండేటట్టు మనం ఇక్కడ కూడా టీషర్ట్స్ కూడా అరేంజ్ చేసాము యాక్చువల్లీ. సో మీరు ఈ టీషర్ట్స్ చూసినా కానీ ఫుల్ లెంత్ టీషర్ట్స్ ఇవి యా మీరు ఒకసారి చూడండి యాక్చువల్లీ యా ఇది మీకు బాగుంటుంది, ఇది మీకు చాలా బాగుంటుంది యా 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 ఇది చాలా బాగుంటుంది యాక్చువల్లీ యా ఫుల్ లెంత్ టీషర్ట్స్ మీకు ఇలా మంకీ క్యాప్ టైప్ కూడా వస్తుంది, బాగుంటుంది. సో దీంట్లో మనకి యా యా మీకు అన్ని డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి, బ్లూ బిస్కెట్ కలర్, బ్లాక్ కలర్ అన్నీ ఉన్నాయి మీకు. సో కమింగ్ టు ఇంకా వెళ్తూ ఉంటే మీకు చాలా చాలా వెరైటీస్, చాలా వెరైటీస్ మీకు మీకు ఏది నచ్చినా అన్నీ నచ్చినా కానీ ఆశ్చర్యం లేదు, అలా ఉండేది యాక్చువల్లీ. మీరు ఇది చూసారంటే చూడండి స్కాటర్ పిల్లర్ యా యూత్ అసలు వదలరు, ఈ స్టోర్స్కి వచ్చారంటే యూత్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ దీన్ని అసలు వదలకుండానే తీసుకొని వెళ్ళిపోతారు, అలా ఉంటుంది. సో అన్ని టీషర్ట్లు అన్నీ ఉన్నాయి, ఫుల్ హ్యాండ్స్ ఉన్నాయి, హాఫ్ హ్యాండ్స్ ఉన్నాయి. మీకు ఈ క్వాలిటీ, ఈ స్ట్రక్చరు అసలు ఇది ఒకసారి ఫినిషింగ్ చూడండి యాక్చువల్లీ. ఈ టీషర్ట్ అయినా ఆ టీషర్ట్ అయినా మీరు షర్ట్స్ లాగా ఉంటాయి, బట్ ఆ క్వాలిటీ ఏదైతే చూడండి ఒకసారి మీరు ఎలా ఉంటుందో, దాని ఫినిషింగ్ అయినా దాని క్వాలిటీ అయినా మీకు అలా వేసుకుంటే చాలా. అది పెద్ద పెద్ద ప్లేయర్సు సెలబ్రిటీసు ఇవి వేసుకుంటారు మీరు చాలా. ఒక్కసారి కావాలంటే క్యాట్ మర్చెంటైజ్ స్టోర్ ఇన్ కంట్రీ అనుకుంటున్నా కానీ ఇండియా అని కొడితే ఫస్ట్ వచ్చేది మనదే, మన స్టోర్లోనే. సో ఇలాంటి మీ క్వాలిటీని మనం ఇండియాలో మనం ఫస్ట్ టైం హైదరాబాద్లో మనకి మనం ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. సో మీరు ఎంత వీలంటే అంత త్వరగా వచ్చి మీకు కావాల్సినవి మీరు చెక్ చేసుకుని వెళ్ళచ్చు, విజిట్ అవ్వండి. ఇప్పుడు దాకా మనం ఇవన్నీ చూసాము, ఇప్పుడు వచ్చి మీకు ట్రావెలింగ్. ట్రావెలింగ్ చాలామంది ట్రావెలింగ్ చేస్తారు, చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు ట్రావెలింగ్లో, బట్ ఆ ట్రావెలింగ్ కూడా మీకు ఉపయోగపడేటట్టు మన దగ్గర ట్రావెలింగ్ బ్యాగ్స్ ఉన్నాయి. చూడండి ఒకసారి, ఒకసారి మీరు యూజ్ చేసి చూడండి యా ఇవి చాలా కంఫర్ట్ ఉంటాయి ఇవన్నీ మీకు యా చూడండి ఒకసారి సేఫ్టీకి క్వాలిటీకి.
సో కంఫర్ట్కి అన్నీ మీకు ఉంటాయి. మీరు చాలా బ్యాగ్స్ చూసి ఉంటారు, బట్ ట్రావెలింగ్లో చాలా ఇబ్బందులు పడి ఉంటారు, కింద మీద పైన ఎక్కడ పడితే అక్కడ పడేసి ఏదన్నా కానీ ఆ స్టాండర్డ్స్ ఆ క్వాలిటీ చాలా వేరియంట్స్ మీకు. బిగ్గర్ సైజ్ యా ఇంకొంచెం పెద్ద సైజ్ యాక్చువల్లీ మీరు ఇది చూడొచ్చు. ప్లస్ ఇది మీరు చూస్తే ఇది మీకు బ్యాగ్ లాగా ఉందా, ట్రావెలింగ్ బ్యాగ్ లాగా ఉందా? యా ఇది బ్యాగ్ లాగా ఉంది, బట్ ఇది వచ్చి ఇది కూడా ట్రావెలింగ్ బ్యాగ్. మీరు చూసారంటే ఎంత అఫీషియల్ హోమ్ ఇంటీరియర్కి కోసం కూడా మన దగ్గర ఉన్నాయి. యాక్చువల్లీ మీరు ఇది చూసారంటే హోమ్ ఇంటీరియర్కి ఈ బాక్స్ చూడండి. యాక్చువల్లీ ఇది మీకు ఒక బాక్స్ ఇలా ఓపెన్ చేసి గిఫ్ట్ ఐటెంలో ఉంది. యా గిఫ్ట్ ఐటమ్స్ కూడా ఉన్నాయి మన దగ్గర. యాక్చువల్లీ ఈ గిఫ్ట్ ఐటమ్స్ ఏంటి అంటే మీకు ఆటోమేటిక్ ఎవరికైనా గిఫ్ట్స్ కూడా మీరు ఇవ్వచ్చు. ఇలా గిఫ్ట్ ఐటమ్స్ చూసారు. ఈ బ్యాగ్స్ కూడా మీరు కాలేజ్ బ్యాగ్స్ యాక్చువల్లీ కాలేజ్ బ్యాగ్స్ ఇలా క్యారీ చేయడానికి అన్ని టైప్ ఆఫ్ ట్రావెలింగ్ బ్యాగ్స్ అన్నీ ఉన్నాయి మన దగ్గర. ఈ బ్యాగ్స్ అయినా కానీ ఒక్కసారి మీరు వేసుకొని చూడండి, ఇంకా బాగుంటుంది, స్టైలిష్గా ఉంటుంది. సో ఇవన్నీ మనకి ఇవన్నీ ఉన్నాయి మీకు ఇక్కడే. సో మీరు ఎటు వెళ్ళడం అసలు అన్నీ మన దగ్గరే ఉన్నాయి, మీకు నో ఇష్యూ. ఇక్కడ చూడండి, ఇంకా ఇక్కడ కూడా టైప్స్ ఆఫ్ బ్యాగ్స్ ఉన్నాయి మీకు. ప్రైజింగ్ ఒకటే కాదు యాక్చువల్లీ, ప్రైజింగ్లో మీకు తక్కువ నుంచి ఎక్కువ వరకు అన్ని ప్రైజింగ్స్ ఉన్నాయి మీకు ఇక్కడ. ఇక్కడ చూడండి ఒకసారి ఇవన్నీ. సో టీషర్ట్స్ కూడా మళ్ళీ ఒకసారి వచ్చేస్తున్నాం, మళ్ళీ టీషర్ట్ల దగ్గరకు వచ్చాం. బ్రాండ్ ఇంకా అంతే, ఇంకా క్యాటర్పిల్లర్ క్యాటర్పిల్లర్ టీషర్ట్. సో ఇలా ప్రతి వాళ్ళ కోసం అన్నీ మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి. సో అన్నీ మన దగ్గరే దొరుకుతాయి, మీరు రండి మా స్టోర్ విజిట్ చేయండి. మీకు ఇంకా డీటెయిల్గా మీకు డిస్క్రిప్షను స్టోర్ గురించి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయాలన్నా కానీ సో మా కాంటాక్ట్ నెంబర్ మీకు ఇస్తాము, మీరు ప్రిఫర్ చేయండి. ఏమైనా క్వైరీస్ ఉన్నా కానీ మనకు చెప్పండి, మీరు ఒకసారి విజిట్ చేయండి. మీకు రీచ్ అవ్వడానికి ఏమైనా ఇబ్బంది ఉన్నా కానీ మా నెంబర్ ఇస్తాం మీకు. సో మీరు కస్టమర్స్ అందరికీ మీరు ఇవ్వచ్చు. మీరు ఇది ఓపెనింగ్ టైం వచ్చి మార్నింగ్ 9 to 9 వరకు ఉండేది మీకు ఓపెనింగ్. సో మీరు ఏ టైంలో అయినా మన స్టోర్స్కి అప్రోచ్ అవ్వచ్చు. మా స్టాఫ్ ఉన్నారు, అందరూ డీటెయిల్గా మీకు ఏంటి దాని క్వాలిటీ ఏంటి దాని ఫ్యూచర్స్ ఏంటి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో మీకు ఈజీగా ఉండేది, ఏది చేసినా కానీ మీకు ఇబ్బందిగా ఉండదు. మీకు ఏమైనా ఇబ్బంది కనిపిస్తే మాకు అప్రోచ్ అవ్వచ్చు మీరు. ఇది మన క్యాట్ స్టోర్ గురించి. మై ఫస్ట్ ప్రోడక్ట్ ఫ్రమ్ క్యాట్, చూద్దాం మన లోపల ఎలా ఉందో. చిమ్కో క్యాట్ టీషర్ట్ థ్యాంక్ యూ సో మచ్. ఫ్రెండ్స్ చూశారు కదా మనకు జిమ్కో క్యాట్ ప్రోడక్ట్స్ ఎలా ఉన్నాయి.
మనకు బ్రాండ్ అంటేనే క్యాట్, క్యాట్ అంటేనే బ్రాండ్ చూసారు కదా. ఒక్కొక్కటి ఎట్లా ఉందో, మనకు అడ్రస్ వచ్చేసి మనకి ఇక్కడ మెట్రో పిల్లర్ C1335కి పిల్లర్కి అపోజిట్లో ఉంటుంది స్టోర్ వచ్చేసి బేగంపేటలో. మనకు అన్నీ ఇందాకైతే మనకు మొత్తం మన జాఫర్ గారు అయితే మనకు మొత్తం పర్టికులర్ ప్రతి ఐటమ్ అయితే మనకు నీట్గా చూపించడం జరిగింది. విజిట్ కానీ చూడండి, మనకు ప్రోడక్ట్స్ నచ్చినట్టే మీకు అర్థమైపోతుంది నేను చెప్పడం కాదు. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ కూడా చేయండి.